పేరు దేవరానం ఎక్కడ ఉంటారు ఇక్కడ నేడోన సాగర్ లో బై ఎలక్షన్స్ వస్తున్నాయి ఆ ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారు కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉంటుంది ఎందు కాంగ్రెస్ కేసీఆర్ గారు ఏం పనులు చేస్తున్నారు ఆయన చెప్పిన పనులు ఏం చేయట్లేదు రైతులకు చెప్పిండు ఈ వడ్డీలు ఇప్పుడు వీళ్ళకు ఉన్నాయి సంఘబంధాలు వడ్డీలు ఉన్నాయి ఆయన పావుల వడ్డీ అన్నాడు 2 రూపాయలు చిల్లర పడింది వడ్డీ వీళ్ళకు ఇలాంటివి చాలా ఉన్నాయి కార్పొరేషన్ లోన్లు లేవు ఇంతవరకు ఎలాంటివి కూడా ఆయన ఏం విడుదల చేయట్లేదు ఎలక్షన్ చేపట్టి మొన్న విడుదల చేశారు కొన్ని ఆ అకౌంట్ నుంచి మరి మనం డ్రా చేసుకునేసరికి ఎన్నికల కోడ్ ఎన్నికల కోడ్ అయిపోయిన తర్వాత ఆయన ఇచ్చేది गंते चूसर गेलवाने अभिवृद्धि ऊर्जे संघाल पोदुपु संघाल सो कड़ना पावल ओडिस्टू इंतवर दर इगे मे कटबी रूपये ओडी का कूपय पोदी कटना इंतरकू मफी ओडीना रे मे कैसा डबल डबल वील पड़ता है एवर गेल मम बच्चे ये सपोर्टे पार्टी गेलनाटे अ ये पार्टी गेलना पोद संघा न्याय से वाले रुणमाफी रावाले माला भूमल गवर्नमेंट भूमल वाट की बाटल लेवाए एम लेवाए मर आ बाटल सर्जेसकटे बागे रुणमाफी चेयले कदे मेम अड़गे अंत एम लेद्या साल ना पेर कड़मंची वेंकटय्य गुंटिपल्ली जंगलवारगूडेम జనరేడ్ గెలిచే అవకాశం ఉంది సార్ జనరేడ్ సార్ ఇప్పుడు నోనర్ సైకిల్ చే 2 సంవత్సరాలు ఎందుకని ఏం పనులు చేయలేదు సార్ ఆయన జనరేడ్ ఉన్నంత వరకేనే పనులు చేసిండు కానీ జనరేడ్ గెలుస్తారు సార్ కంపల్సరీగా మీరు ఎవరికి సపోర్ట్ అంటే మేము సార్ ఎవరికి నోనర్స్కే ఉన్నా సపోర్ట్ గానే ఇప్పుడే ఆయన చేసిన పనులు మాకు నచ్చలేదు సార్ జనరేడ్ చేస్తాడని మాకు నమ్మకం ఉంది అవును సార్ కాంగ్రెస్ కేసం సార్ ఓటు శివానన్న పేరు తిప్రారం మండలం రాజేంద్ర నగర్ అంటే ఇప్పుడు ప్రస్తానకైతే కాంగ్రెస్ గెలిచేటట్టు ఊపు ఉంది ఎందుకంటే జాండ్రెడ్డి చేసిన పనులు అయితే మంచినే ఉన్నాయి తిప్రారం మండలం రాజేంద్ర నగర్ చెన్నై పాలెం గ్రామ పంచాయతీలకు 25 గుంటల పొలం వచ్చింది అంటే మన కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉన్నప్పుడు ఇప్పుడు కూడా జాండ్రెడ్డి వస్తే కూడా మన అడిగే సూచనలు కూడా ఉంటాయి ఇప్పుడు అడిగేటోళ్ళు ఎవరు లేక టిఆర్ఎస్ నాయకులు ఇప్పుడు దాంగా ఏం అడగలేకపోతున్నాం కాబట్టి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చలాయిస్తారు అందుకనే మన జానారెడ్డి రావాలి కాబట్టి మనం కోరుకుంటున్నాం నా పేరు అంజమ్మ ఎక్కడ ఉంటారు ఇక్కనే గ్రామ పంచాయతీ సైడ్ బ్రో సాగర్లో బై ఎలక్షన్ వస్తున్నాయి ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు ఏపా ఏం ఓర్ గెలుస్తారు మనకి ఏం తెలుసు అది జనాల చేతిలో ఉంది అంటే డెవలప్మెంట్ ఏ విధంగా ఉంది ఇప్పుడు ఎవరు కేసీఆర్లో ఆయన జానారెడ్డి ఉండో ఎవరు ఉండో మనకి తెలియదు కదా అంటే మీకు ఎవరు వస్తే అభివృద్ధి జరుగుతలేదు జరుగుతలేదు ఎవ్వరు గెలిచినా సేపే మేమేసామంటారు తర్వాత ఎవ్వరు ఏం చేస్తారేరు మాకు న్యాయం చేసేవాళ్ళు ఎవ్వరు లేరు ఎవ్వరు కోట వేయకుండా ఊకుందే బెటర్ అనుకుంటున్నాం మేము మా ఆడోళ్ళు అయితే అట్నే అనుకుంటున్నాం ఎవ్వరు వేయకుండా ఊకునదే బెటర్ అనుకుంటున్నాం అది అంతే నా మీ పేరు శీను ఎక్కడ ఉంటారు ఇక్కనే లోకల్ ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి బై ఎలక్షన్స్ వస్తున్నాయి సాగర్లో వస్తున్నాయి పార్టీ గెలిచే అవకాశం ఉంది ఆయన కూడా ఏం చేస్తారు అసలు ఉండోళ్ళకే పెడుతుడు ఆయన కేసీఆర్ సార్ కూడా ఉండోళ్ళకే పెడుతుడు లేని వాళ్ళకి ఏది లేదు ఇప్పుడు నాకేం లేదు లేని వాళ్ళకి ఏ చేస్తలేడు అన్నీ ఉండోళ్ళకే పెడుతుండు జాబ్ ఉన్నోళ్ళకి జాబ్ వాళ్ళకే పెంచుతుండు పెంచిన ముసలి వాళ్ళకి ఇస్తుండు మాకేం ఇస్తలేడా లేని పరిస్థితి ఏమింది ఇప్పుడు ఇప్పుడు ఓటు ఎట్టేయాలి ఆయనకు పోయి కేసీఆర్ సార్కు అది లెక్క మాకు లేని వాళ్ళకి పరిస్థితి ఏంది ఇది ఆలోచన చేస్తలేరు ఏ పెద్ద మనుషులు ఆలోచన చేస్తలేరు శ్రీనివాస్ సంబస కంపెనీ ప్రస్తుతానికి జాన్ రెడ్డి పోటీ చేస్తుండు ఇంకా అభ్యర్థులు ప్రకటించలే కదా ప్రకటించాక కొంచెం ఊపిరి తెలుస్తుంది ఓకే అంటే ఎవరైతే బాగుంటుంది అనుకున్నారు అభ్యర్థులు టీఆర్ఎస్లో కానీ టీఆర్ఎస్లో ఇంకా ఎవరు కన్ఫామ్ కాలేదు బీజేపీలో లేదు కాంగ్రెస్ ఒకటే కన్ఫామ్ అయింది జాన్ రెడ్డి గారు ఒకరు లీడ్లో ఉన్నారు పేరు కొండల్ ఎక్కడ ఉంటారు ఉప్పారం ఇప్పుడు సాగర్లో బై ఎలక్షన్ వస్తుంది
టిఆర్ఎస్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఏముంది. ఇంకొకటి నాగార్జున సాగర్ నియోజకవర్గంలో పార్టీ 75% టిఆర్ఎస్ పార్టీనే ఉంది. అదే ఇంకొక విషయం ఏంటంటే జానారెడ్డి గారు ఆల్రెడీ 30 సంవత్సరాలు చేసిండు, 2 సార్లు ఓడిపోయారు. వాళ్ళు చేసింది ఏం లేదు. టిఆర్ఎస్ వచ్చిన తర్వాతనే నిడవనూరు కోర్టు కావచ్చు, సాగర్లో ఒక కాలేజ్ కావచ్చు, వరద కాలువని వాళ్ళే స్టార్ట్ చేశారు కానీ పూర్తులు చేయలేకపోయారు. టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే పూర్తి చేశారు. అది నాగార్జున సాగర్ నియోజకవర్గంలో మెయిన్గా జరిగింది. ఆలయా మున్సిపాలిటీ, నాగార్జున సాగర్ మున్సిపాలిటీ, ఇది టిఆర్ఎస్ పార్టీ ఘనత. మరి జానారెడ్డి గారు ఉన్నారు కదా సీనియర్ నేత, ఆయన కాంగ్రెస్ నుంచి వస్తున్నారు, ఆయనకైతే ఓట్స్ లేవు. ఎందుకంటే అందులో కాంగ్రెస్ పార్టీలో 25% ఉన్నారు కార్యకర్తలు. నాగార్జున సాగర్ నియోజకవర్గం 75% టిఆర్ఎస్లే ఉన్నారు అధికార పార్టీలో. Subscribe us and press the bell icon for more interesting updates.